గుడ్లు పొదిగేయాలి అంటే నాటుకోళ్ళ గుడ్లు పొదిగేయాలంటే అసలు ఎన్నిక సెలక్షన్ అనేది చాలా అత్యంత కీలకమైన పాయింట్ గా నేను చెప్తాను గుడ్లను కోడి పెట్టింది కదా అని చెప్పి ఎన్ని గుడ్లన ఉంటే అన్ని గుడ్లను మన పొదుగుకి వేసినట్టయితే అది కరెక్ట్ కాదు కొన్ని పద్ధతులు పాటించినట్టయితే మీకు వచ్చే అవకాశం ఉంటది ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను ఇవి గుడ్లండి ఇప్పుడు ఇవి నాటుకోడి గుడ్లు నేను మీకు శాంపిల్ కొరకి ఇక్కడ తెల్ల గుడ్లు కూడా పెట్టాను ఇవి బ్రాయిలర్ కోళ్ళవి మన లేయర్ కోళ్ళవి సో ఈ లేయర్ కోడి గుడ్లు ఇవి మాత్రం కలర్ గుడ్లు ఉన్నాయి చూడండి ఇవి మా ఫామ్ లో నా కోళ్ళ ఫామ్ లో వచ్చిన గుడ్లు సో ఈ గుడ్లను బట్టి మీకు ఎలా సెలక్షన్ చేస్తారో నేను మీకు 9 పాయింట్లలో నేను క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఫస్ట్ మొట్టమొదట మనం గుడ్లు పొదుగుడికి వేయాలంటే ఆ కోడి ఏదైతే పెట్టే గుడ్లు పెడుతుందో అది పుంజుతో క్రాస్ అయిందా లేదా పుంజుతో పారిందా లేదా మాత్రం మీరు ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోవాలి ఒకవేళ పుంజుతో పారనట్టయితే ఆ గుడ్డు ఫెర్టైల్ గుడ్డు ఫలదీకరణం చెందిన గుడ్డు కాదు కాబట్టి దాని నుంచి పిల్ల రాదు అండ్ రెండో అతి కీలకమైన పాయింట్ ఏంది అంటే సైజు దాని యొక్క సైజ్ ఎంత ఉండాలి అనేది మనం తీసుకున్నట్టయితే సుమారుగా సైజు మరీ అతి పెద్దగా ఉండదు అతి చిన్నగా ఉండదు ఉదాహరణకు ఇది లేయర్ కోడి పెట్టిన గుడ్డండి చూడండి ఎంత పెద్ద ఉంది ఇది 75 గ్రాములు ఉంటుంది ఇలా పక్కన పెడదాం ఇది కూడా మన నాటుకోడి పెట్టిన గుడ్డు కలర్ చేంజ్ ఉంది చూడండి ఇది కూడా ఈ గుడ్డుతో సమానంగా ఉంది చూడండి సో ఇంత పెద్ద గుడ్డు మీరు పొదిగేస్తే పొదుగుకు పిల్ల మాత్రం రాదండి గుడ్డు ఎప్పుడు కూడా ఇలా చిన్న సైజు ఉండదు చూడండి పక్క పక్కన పెట్టినట్టయితే మీకు ఒకటేమో పెద్ద సైజు ఉంది ఒకటేమో చిన్న సైజు ఉంది ఇంతే ఉంది చూడండి ఇది అంత కొడితే ఇది 39 నుంచి 40 గ్రాముల గుడ్డు మాత్రమే ఇలా చిన్నగా ఉండదు ఇలా పెద్దగా ఉండదు ఈ రెండింటి నుంచి కూడా మీకు పిల్ల రాదు అలాగే బరువుకు వచ్చినట్టయితే ఇప్పుడు ఈ గుడ్డు తీసుకోండి ఇది కరెక్ట్ గుడ్డండి ఇది మీడియం సైజు ఉంది చాలా చక్కగా ఉంది ఇది 59 గ్రాములు ఉంది ఎప్పుడైనా గానీ బరువు తీసుకున్నట్టయితే కోడిగుడ్డు 58 గ్రాముల నుంచి 60 గ్రాముల బరువు ఉన్నంత వరకు సుమారుగా ప్రతిదీ మీరు కొలకున్నా పర్లేదు జస్ట్ ఐడియా కొరకు ఇప్పుడు ఉదాహరణకి ఇదే తీసుకోండి ఇది మీడియం ఇప్పుడు 3 తీసుకుందాం అనుకోండి ఈ 3 తీసుకున్నట్టయితే ఇది ఒక పెద్దది ఇది చిన్నది ఈ రెండు పనికి రావు ఓ ఇది మీడియంది ఈ గుడ్డు మాత్రం మీకు ఇక్కడ పెడతాను చూడండి ఈ ఇది మీడియం సైజు ఇది కరెక్ట్ గా పనికి వస్తుంది దీని పక్క నుండి చిన్న గుడ్డు పనికి రాదు ఇది కరెక్ట్ సైజు ఇది మాత్రం చాలా పెద్దది ఇవి రెండు కూడా అన్ఫిట్ అండి ఇవి పనికిరావు అండ్ గుడ్డును మనం చూసినట్టయితే గుడ్డు షేప్ అంటే మనం ఏదైనా అవుతారే ఇది గుడ్డులాగా ఉంది గుడ్డు ఆకారంలో ఉందండి షేప్ అంటే ఆకారం గుడ్డు ఆకారం అంటే ఏంటి గుడ్డుకు ఒక గుణం ఉంది ఏంటి గుడ్డు ఆకారం అంటే చూడండి ఇప్పుడు ఈ గుడ్డుని ఇలా పట్టుకున్నాను పైకి వెడల్పుగా ఉంది కిందికి సన్నగా ఉంది ఇలా చక్కగా పైకి వెడల్పు కిందికి సన్నగా ఉన్న గుడ్డును మీరు పొదిగేసినప్పుడు మాత్రమే పొదుగు వస్తుంది మీరు రకరకాల సైజులే ఉన్నట్టయితే ఇప్పుడు ఇది చూసుకోండి దీనికి ఏది వెడల్పు లేదు సన్నం లేదు రెండు వైపులు ఒకేలాగా ఉంది ఇక్కడ ఒకేలాగా ఉంది ఇక్కడ కూడా ఒకేలాగా ఉంది ఈ గుడ్డు మీకు పొదుగుకు రాదు సో ఇది కూడా ఒక అత్యంత కీలకమైన పాయింట్ మీకు ఇంకొకటి ఏం చెప్తానంటే ఈ గుడ్డు ఉంది చూడండి పెంకు పెంకు అంటే మనము పైన ఉన్న పొర ఈ పెంకుని ఏమంటారు సెల్ షెల్ అని అంటారు ఇంగ్లీష్లో ఈ పెంకు కూడా యూనిఫామ్గా ఉండాలి ఇప్పుడు ఇలా చూసినట్టయితే ఇప్పుడు ఒక దగ్గర మందం ఉండి ఒక దగ్గర సన్నం ఉన్నట్టు అయితే కూడా ఇది చాలా మందంగా ఉంది ఈ మందంగా ఉండడం వల్ల ఏంటి అంటే పిల్ల తయారైన తర్వాత ఆ లేత ముక్కుతో పిల్ల దీన్ని పొడుచుకొని బయటకు రావాలంటే చాలా కష్టమవుతుంది కాబట్టి పిల్ల చనిపోయే అవకాశం ఉంటుంది ఇది కూడా మీరు టెస్ట్ చేసుకోవాలి అండ్ ఇంకో గుడ్డు చూపిస్తాను మీకు ఇది చాలా పతలా ఉంది చూడండి ఇందులో చూస్తే లైట్ పాస్ అవుతుంది ఇందులో ఉండి అంటే ఇంత పత్ర షెల్ ఉంటే ఏమైతే కోడి దీని మీద కూర్చున్నప్పుడు ఈ గుడ్డు పగిలిపోయే అవకాశం ఉంటుంది అంటే అర్థమేంటి పెంకు మందం అనేది గుడ్డు చుట్టూ సమానంగా ఉండాలి అలాగే ఏ రకమైన గుడ్డుకు వైకల్యాలు ఉండదు వైకల్యాలు అంటే ఏంటి బొడిపెలు ఉండద్దు పొడుచుకొని రావద్దు గుడ్డు మీద గుంతలు ఉండద్దు పగుళ్ళు ఉండద్దు రక్తం మరకలు లాంటివి కూడా గుడ్డుపై ఉండకూడదు ఉదాహరణకు మీరు బొడిపెలు అన్నాను కదా ఓ బొడిపె మీకు చూపిస్తాను ఇది బొడిపె ఇది ఇలా వచ్చి గుడ్డిన మీదకి తేలింది యాక్చువల్గా
మనం వెడల్పు ఉండాలి సన్నం ఉండాలి సన్నం లేదు ఈ సన్నం దగ్గర బొడుపులాగా వచ్చింది ఈ బొడుపులాంటి గుడ్డు మీకు పనికి రాదు అలాగే ఇక్కడికి వచ్చేస్తే ఈ గుడ్డుకు ఏ షేపు లేదు ఇదేదో రకరకాల స్ట్రక్చర్లు ఉన్నాయి చూడండి ఇటు పొడుచుకొచ్చింది ఇటు పొడుచు దీని రిడ్జెస్ అంటారు మూడు రిడ్జెస్ ఉన్నాయి ఇలా ఇలా ఎత్తులు నదలు పల్లాలు ఎత్తు పల్లాలు ఉన్నాయి కాబట్టి ఈ గుడ్డు కూడా మీకు పొదుగుకు పనికి రాదు అలాగే గుంతలు ఒక్కొక్కసారి గుంతలు కూడా ఉంటాయి ఆ గుంతలు ఉన్నాయి కూడా నా దగ్గర లేదు గుంతలు ఉన్న గుడ్డు సో పగుళ్ళు గుంతలు ఉన్నాయి ఏదో పెట్టింది కదా అన్ని కోరికింద దోషేద్దాం అంటే మాత్రం అది కూడా గుడ్డు పనికి రాదు అలాగే చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి ఇక్కడంతా కూడా రెట్ట ఈ రెట్ట ఉంది చూడండి ఈ రెట్ట ఇలా ఉంటే కూడా మాత్రం మీరు ఈ గుడ్డు పొదుగు రాదు అప్పుడు ఏం చేయాలి మరి దీన్ని కూడా తీసేయాలి తీసేయాల్సిన అవసరం లేదు ఈ రెట్టకి మనం ఏం చేయాలంటే నీళ్ళ లేసి కడగద్దండి కడుగుతే దీనిపైన పొరలు ఉంటాయి ఆ పొరగిట్ట మనకు లోపట ఈ పొర మనం చెడగొట్టినట్టయితే ఈ రంధ్రాలు ఉంటాయి రంధ్రాల ద్వారా ఇన్ఫెక్షన్ పోయే అవకాశం ఉంటుంది ఇలా గోరుతో తీసేయచ్చు లేదా చూడండి నేను గోరుతో తీసేసాను సింపుల్గా చాలా సున్నితంగా గోరుతో తీసేయచ్చు లేదా మీరు కత్తితో కూడా చిన్నది గోరుతో తీసేసాను మొత్తం పోయింది చూడండి ఇలా కూడా మనం తీసేసుకోవచ్చు